శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఈ యొక్క ధనుసు రాశి వారికి వికారనామ సంవత్సరంలో ఆదాయం 2, ఆదాయం చాలా తక్కువ కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. అలాగే వ్యయం 8గా ఉంది. అవమానం అలాగే రాజ్యపూతి విషయానికి వస్తే రాజ్యపూజ్యం 6, అవమానం 1. పేరు మాత్రం మంచిగా ఉంది, కానీ డబ్బుకు మాత్రం వీళ్ళు కటకటలాడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. ఎందుకంటే వీరికి శుభగ్రహ దృష్టి ఉన్నా కూడా ఈ యొక్క శని సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల అటు ఇటు ఇటు అటు అనేక రకాలుగా నలిగిపోతూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. కోరుకున్న ప్రతిదీ కూడా చేతికి అందినట్లే అంది వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధనం కావాలని ఒకరిని ఆశ్రయిస్తే వారు రేపిస్తాం ఎల్లుండిస్తాం అనేటటువంటి వాయిదాలు వేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి మనకి ఇవ్వాల్సినటువంటి ధనం కూడా వారు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దూరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో వీరెవరెవరికైతే సహాయం చేశారో వారందరూ కూడా తప్పించుకొని తిరుగుతారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ధన సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఇది ప్రధానమైన కారణము. అలాగే వివాహ సంబంధమైన వ్యవహారాల్లో మాత్రము గురువు యొక్క శుభదృష్టి కారణంగా గృహంలో శుభకార్యక్రమాలు, వివాహ సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రము మరింత అట్టహాసంతో చేసుకుంటారు. ఆ కార్యక్రమం చేయడానికి మాత్రము ధనం ఏదో రకంగా ఆ అవసరం తీరడం కోసం వస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో కూడా వీరు ఊహించిన పెద్ద ఉద్యోగంలో పెద్ద స్థితిలో లేకపోయినా అప్పటికీ ఆ కొన్ని రోజుల పాటు గడుపుకోవడానికి కావలసినటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కానీ రావాల్సినటువంటి అదనపు సౌకర్యాలు, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఈ యొక్క రాశి వారికి. కానీ వీరికున్నటువంటి సంకల్ప బలంతో, వీరికున్నటువంటి మనోధీరత్వంతో నేను సాధించగలను, నాకు ఎందుకు రాదు, నాకు తప్పకుండా అవుతుంది, ఈ కష్టాలని అధిగమించగలను అని వీరు సంకల్పం చేసుకోవడం ద్వారా ఏ పనినైనా సరే వీరు సునాయాసంగా చేసుకోగలుగుతారు. ఇక్కడ ఈ ఒక సంవత్సరం అంతా కూడా వీరు పాజిటివ్గానే ఉండండి, మీరు పాజిటివ్గా ఉండండి, మీరు కష్టపడండి, ఆ యొక్క పని గురించి ఆలోచన చేయండి, విజయం కోసం మీరు అహర్నిశలు, మీకున్నటువంటి మనస్సును, మీ యొక్క ఆలోచనలను కూడా పూర్తిగా దానిపైన పెట్టండి. తప్పకుండా కాలం పైన విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. దానికి తోడు భగవంతుడి యొక్క దివ్యనామస్మరణ మీరు ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేసేటటువంటి వాడు భగవంతుడు. ఆ యొక్క భగవంతుడికి సంబంధించి ప్రతిరోజు కూడా ఇలాంటి ఇబ్బందులు, దారుణమైన కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, కష్టాలు, నష్టాలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవడంతోనే భూమాతకు నమస్కారం చేయండి, అది బెస్ట్ రెమెడీ. రెండవది కాలభైరవ దశనామావళి మహామంత్రం జపం చేయండి. కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి సూర శివప్రియ. ఇది మిమ్మల్ని ఏ రోజుకి ఆ రోజు అనుక్షణం కాపాడేటటువంటి దివ్య రక్షాకర మహామంత్రము. అలాగే ప్రతి శనివారం నాడు కూడా ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. వీలైతే అక్కడ కూర్చొని కాలభైరవాష్టకం పారాయణం చేయండి. ఒకవేళ రావి చెట్టు ప్రదక్షిణ చేయని పక్షాన మీ ఇంట్లో ఉత్తరముఖంగా కూర్చొని ఆవు నెయ్యను పోసి మట్టి ప్రందులో దీపం వెలిగించి ఆ దీపకాంతిలో కూర్చొని కాలభైరవాష్టకం చదవండి. మీకు ఎంత కష్టము నష్టమున్నా సరే పూర్తిగా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడి అనిక్షణం రక్షించేటటువంటి మహాతారక మంత్రమే ఈ యొక్క వికారనామ సంవత్సరంలో మిమ్మల్ని రక్షించేటటువంటి కాలభైరవాష్టకం. అలాగే మన రాజమహేంద్రవరంలో
అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహాశక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం ఆవునెయ్యి కానీ, వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి, కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం, అలాగే ఇక్కడ పాలు, పెరుగు, పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.